ఓం శారా, మీకు నేను చెప్పాను కదా రోజు నా లైఫ్లో జరిగిన మిరాకిల్స్ చెప్తానని. ఇప్పుడు వచ్చి మా పాప గురించి చెప్తాను. మీకు చెప్పాను ఆల్రెడీ మా పాప గురించి, 6 మంత్లోనే పుట్టిందని. 6 మంత్లో పుట్టినప్పుడు దానికి వచ్చి బ్లైండ్ అని అనుకోండి, కానీ ఒక చూపు కొంచెం చూస్తుంది మా పాప. నేను మీకు చెప్పాను కదా కళ గురించి, బాబా ఎప్పుడైనా మీ కళ్ళు అంటే నా కళ గురించి చెప్పాను కదా మీకు. మా బాబా వచ్చి బంగపడకమ్మ పాప చూస్తుంది అని చెప్పారని మీకు చెప్పాను కదా. అలాగే ఏమైందంటే ఆ మాట వచ్చి 10 సంవత్సరాల తర్వాత నాకు బాబా గారు నిజం చేశారు. ఏమైందంటే మా పాపకి కొన్ని 2 సంవత్సరాల కిందట ఈ లాక్డౌన్ టైంలో మాకు తెలియదు, స్కూల్కి అంతా వెళ్ళలేదు కదా, అంతవరకు మాకు తెలియదు మా పాప కళ్ళు డౌన్ అయిపోయిందని. లేదంటే ఆల్రెడీ రైట్ ఐ తెలియదు, కనిపించదు, లెఫ్ట్లో కొంచెం చూస్తుంది అంతే. అలాగ ఉన్నప్పుడు లెఫ్ట్ను డౌన్ అయిపోయిందనే విషయం మాకు మేము కనపట్లేదు, మా పాప మాకు చెప్పలేదు. అంటే ఒకసారి టాయిలెట్కి వెళ్ళడానికి అంతా భయపడినప్పుడు నేను కొత్తగా భయపడుతున్నది అనుకున్నాను, కానీ నేను చూపు ప్రాబ్లం అని నాకు సరిగా నాకు తెలియలేదు. అలాగా ఏమైంది అంటే నేను కనబడిన తర్వాత ఏం చేస్తే చాలా బాధ అనిపించింది నాకు. ఏంటి పాప ఇలా కళ్ళు ప్రాబ్లం అయిపోతే ఇంకేం చేస్తాం ఫ్యూచర్లో భయపడుతూ నేను, మేము చెన్నైలో ఉండేవాళ్ళం, బెంగళూరుకి వచ్చి మా బాబు ఉండేవాడు. సరే అక్కడికి వచ్చి అంటే మా బాబు ఇంటికి వచ్చాను. అంటే నా కోడలికి వచ్చి కోవిడ్ వచ్చి చాలా సీరియస్ అయింది. అది ఢిల్లీలో ఉన్నప్పుడు అది బతికి బయట వచ్చింది బాబా కృపే. అది కూడా పెద్ద కథ, మీకు తర్వాత చెప్తాను. బోల్డ్ మిరాకిల్స్ జరిగింది. మనం నమ్మితే మనకి బాబా గారు ఎంత సహాయం చేస్తారనే మీకు చెప్పడానికే మీకు ఈ వీడియోలు ఇస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ ఫాలో చేయండి, నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నాండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోలు వస్తాను. ఏమైంది మా బెంగళూరుకి వచ్చాను మా బాబు దగ్గరికి. బాబు చెప్పాను ఇలా అని. ఒకరోజు ఏమైందంటే మా పాప మంచం అనుకుని కింద పడిపోయింది, కొంచెం అనుకుంటూ కింద పడిపోయింది. మాకంతా ఏడుపు వచ్చేసింది. మా బాబు హాల్లో కూర్చున్నప్పుడు కూడా మా బాబు అన్న ఎక్కడే అంటే దానికి లేడమ్మా అన్న అనేది. ఏం చేస్తాను చెప్పి 2 హాస్పిటల్ పిలుచుకెళ్ళాం అక్కడే బెంగళూరులో. ఐ హాస్పిటల్ పిలుచుకెళ్తే వాళ్ళు అన్నారు చూపు అంటే చాలా రిస్క్గా ఉంది, మనం స్కాన్లో కూడా తెలియలేకపోతున్నది, చూపు వస్తుందా అని మేము చెప్పలేము కాబట్టి మేము మనం ట్రై చేద్దాము, వస్తుంది రా అనేది దాని తర్వాత దేవుడు ఇది అని చెప్పారు. ఎవరు మాకు గ్యారంటీ లేదు ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తుందని. చాలా బాధపడ్డాను నేను. సరే అని చెప్పి ఒకరోజు లక్ష్మీవారం రోజు బాబా సచ్చరిత్ర చదవడం స్టార్ట్ చేశాను. చదువుదాం నాకు ఇంకా ఎవరు, ఇంకా మనకి దేవుడే కదా, మనకి మనుషులు కన్నా మన అన్ని మన దేవుడికే కదా మొత్తం మన నమ్మకం పెట్టుకుంటాం. ఆయన ఒక్కరే కదా మనకు నమ్మకానికి మన బలమే మొత్తం ఆయనే, ఆయనే ఇంక ఏదైనా చేయాలి అలా అనుకుని నేను బాబా గారి సచ్చరిత్ర చదవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 4వ రోజు కూర్చుని బాబా గారి సచ్చరిత్ర చదువుతున్నాను. మీరు నమ్ముతారేమో నాకు తెలియదండి, నా ఇట్ సైడ్ వచ్చి బాబా గారు వచ్చి నించున్నట్టుకు ఒక ఫీలింగ్ అనిపించింది. నేను ఇలా చదువుతున్నాను, నా ఒక ఎవరైనా మనిషి మనకు నించుంటారంటే మనం ఏం చేస్తాం, అలా తిరిగి చూస్తాం కదా. అలా తిరిగి చూస్తాను, ఒక సెకండే నాకు మళ్ళీ బాబా గారు కనిపించలేదు. ఒక సెకండే మళ్ళీ నాకు బాబా గారు కనిపించలేదు. సరే అని చెప్పి శుక్రవారం రోజు ఫోన్ వచ్చింది మా బాబుకి, ఇలాగా మీరు రండి పాపకి ఆపరేషన్ మనం చేద్దాము చూద్దాము అని చెప్పి డాక్టర్ చెప్పారు. సరే అని మేము వెళ్ళాం. వెళితే ఆ డాక్టర్ని కనుక్కున్నాడు మా బాబు. అంటే నాకు కన్నడ లాంగ్వేజ్ రాదు, అందుకు మా బాబు ఇంగ్లీష్లో కన్నడలో అడిగాడు. ఇలాగా ఆపరేషన్ చేస్తే మా చెల్లెలకి చూపు వస్తుందా అని అడిగాడు మా బాబు. చూద్దాం తప్పకుండా రావడం ఛాన్సెస్ ఉంది, చూద్దాము అని చెప్పాడు. సరే అని చెప్పి ఓ రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాము, పాపకి హాస్పిటల్ పిలుచుకెళ్ళాము. ఆ రోజుని సత్యేంద్ర పుస్తకం పెట్టుకున్నాను. డాక్టర్ వచ్చి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో పిలుచుకెళ్ళారు. పిలిచికెళ్ళి ఆయనకి భయం వేసిందంట, ఎలా ఆపరేషన్ చేస్తాను అంటే చాలా రిస్క్ అది ఆపరేషన్ చేయాలంటే, కళ్ళు మళ్ళీ ఏదైనా కావచ్చు డాక్టర్ చెప్పారు. చేద్దామా వద్దా వెనకలిపోదామా అని చెప్పి డాక్టర్ చాలా ఫీల్ చేశారంట. వాళ్ళ పాప చెప్పిందంట, నానా నువ్వు నీ బెస్ట్ బాగా చెయ్యి, తన దేవుడు నమ్మకం అని చెప్పిందంట పాప. ఆ మాట పెట్టుకుని ధైర్యంగా ఆయన ఆపరేషన్ చేశారంట. చేసిన వెంటనే ఒక కొంచెం తర్వాత పాపను పిలుచుకుని బయట వచ్చారు. వచ్చి ఆయన అలాగే మా బాబు చేయిపెట్టి చాలా సక్సెస్ అయ్యింది, నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని, రిస్క్ ఆపరేషను కరెక్ట్గా అన్నీ మన అనుకున్నట్టుకే
భయపడుతున్నాను ఆపరేషన్ చేద్దామా వద్దా అని, కానీ చేస్తాను. నేను కూడా ఇలాంటి ఆపరేషన్ చేయడం నా వల్ల అవుతుంది అని ఒక ధైర్యం నాకు మీ పాప ఇచ్చింది. చాలా థ్యాంక్స్ అండి, ఇదంతా ఒక మిరాకలే అని నాకు చెప్పారండి. నా ఆ సంతోషం మా బాబు, నాకేవైతే నాకు అర్థం కాలేదు, బాబా గారు వచ్చి నించుని నాకు ఆపరేషన్ చేయించ అని ఒక ఫీలింగే వచ్చింది. మీకు మా పాప వీడియో ఫొటోస్ అని, నేను హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చినప్పుడు ఆ డాక్టర్ మా పాపతో పాటు ఫోటో, ఆయన సంతోషం కదా, మా నా చెల్లెలు నాకు నా కూతురికి ఆయన అంటే నా డాక్టర్ వచ్చి థ్యాంక్స్ చెప్తున్నాడు, నువ్వు ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినాలు చాలా థ్యాంక్స్ అమ్మని చెప్పి ఆయన ఒక ఫోటో తీసుకున్నాను మా పాపతో. ఆ వెనును ఈ వీడియో లాస్ట్లో మీకు వేస్తాను, తప్పకుండా చూడండి. మీరు నమ్మకం పెట్టుకోండి బాబా గారి మీద, తప్పకుండా మనకు అనుకున్నది జరుగుతుంది. నమ్మకం ఒక్కటే మనకి బలం, అది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అని మనం అనుకోకూడదు, తప్పకుండా ఎప్పుడైనా జరుగుతుంది అనుకొని మనం వెళుతున్నాం అంటే మన బాబా గారు మనకు అన్ని చేస్తాడు. కాబట్టి మీరు బాబా గారు పాదాలు గట్టిగా పట్టుకొని మీ బాధలన్నీ చెప్పుకోండి, మీ బాధలన్నీ తీరే రోజులు వస్తాయి. మీరును నాకు ఇలాంటి మిరాకులు జరిగిందంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతవరకు మళ్ళీ ఇంకో వీడియో కలుస్తామండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా సపోర్ట్ చేయండి. ఇంతవరకు చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్కి అన్ని షేర్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. మర్చిపోకుండా వీడియో ఎండ్లో నా ఫొటోస్, పాప ఫొటోస్ పెట్టాను చూడండి. ఓం శారామండి.